హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన ఎఫ్ఐఆర్ మూవీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక సాధారణ మామూలు వ్యక్తిని తీవ్రవాదం అనే ముద్ర వేసి అతని సొసైటీలో అతనికి విలువ లేకుండా, దాని కారణంగా అతను పాపం తన తల్లిని కూడా చివరి చూపు చూసుకోలేకపోయాడు, అంతేకాకుండా తన ప్రేమించిన అమ్మాయిని కూడా కోల్పోయాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా వాళ్ళు దేనికో దానికి లింక్ అవుతూ ఉంటారు మూవీలో. ఇంత ఫుల్ ఆఫ్ సస్పెన్స్లో క్లైమాక్స్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సస్పెన్స్ అనేది అసలు ఎలా క్రియేట్ చేశారో తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇలాంటి న్యూ ఇంట్రెస్టింగ్ మూవీస్ మీరు అసలు మిస్ కారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మూవీ ఓపెన్ చేయగానే ఇర్ఫాన్ అనే ఒక క్యారెక్టర్ని చూపిస్తూ తన లైఫ్ ఎలా ఉంటుందో, తన లైఫ్లో క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తూ, తన మదర్ని లాయర్ ప్రార్థన అనే క్యారెక్టర్ని, తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చూపిస్తూ ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. ఇర్ఫాన్ ఆల్రెడీ కెమికల్ ఇంజనీరింగ్ చేసి జాబ్ కోసం ట్రయల్స్లో ఉంటాడు. అలా జాబ్ దొరకపోవడంతో ఒక పెర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ మదర్ ఒక పోలీస్ ఆఫీసర్. ఇర్ఫాన్ ఫ్యామిలీలో ఇర్ఫాన్ వాళ్ళ మదరే ఉంటారు. అలా వాళ్ళ మదర్ క్యారేజ్ తీసుకొచ్చి ఇవ్వడంతో ప్రార్థన కూడా ఒకటి ఉంటుంది. ఇంకా సీనియర్ ఆఫీసర్ కింద జూనియర్గా ఎంతకాలం ఉంటావు, నువ్వే ఒక పెద్ద కేసు పట్టుకొని లాయర్ అయిపోని చెప్పి ఇర్ఫాన్ అంటాడు. దీనికి ప్రార్థన, నువ్వు ఎంతకాలం అని జాబ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటావు, నెక్స్ట్ ఇంటర్వ్యూ కనుక సెలెక్ట్ అయిపోతే నా కింద అసిస్టెంట్గా చేరు అని చెప్పి అవమానిస్తుంది. దీంతో కోపం వచ్చిన ఇర్ఫాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సీన్ కట్ చేస్తే గని అనే ఆఫీసర్ని చూపిస్తూ ఉంటారు. ఇంకాసేపట్లో ఉరి తీస్తున్నారని తీవ్రవాది దగ్గరికి వచ్చి అబూబకర్ అబ్దుల్ అనే మెయిన్ తీవ్రవాది ఎక్కడున్నాడో కనుక్కుంటూ ఉంటాడు. సో ఇతను మెయిన్ విలన్ ఫ్రెండ్స్. ఇతని చుట్టూనే స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. అబూబకర్ అబ్దుల్ అనే అతను ఈ తెలుగువాడేనని, అతను ఈ దేశంలో పుట్టినవాడే, వేరే దేశం నుంచి వచ్చినవాడు కాదని చెప్పి చెప్తాడు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్న టైంలో ఆ తీవ్రవాదిని తీసుకెళ్లిపోతారు. ఇక ఆ తీవ్రవాది చెప్పిన మాటలన్నీ వింటూ అతను ఏమేం చెప్పాడో అతని మాటల్ని డీకోడ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకలా నెక్స్ట్ సీన్లో ఇర్ఫాన్ పనిచేసే పెర్ఫ్యూమ్ కంపెనీకి వస్తాడు. ఎందుకు ఇంటర్వ్యూస్కి వెళ్తూ టైం వేస్ట్ చేసుకుంటావు, నా దగ్గరే ఉండు, బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్తాడు. అలా చెప్తుండగా సరే అన్న ఇర్ఫాన్ తన ఫ్యాక్టరీ ఓనర్ కొడుకైన కార్తీక్ వచ్చి తన నాన్నతో మనకి 100 కోట్ల డీల్ అనేది సెట్ అయిందని, ఇక మనం తయారు చేసే పెర్ఫ్యూమ్స్ అన్ని ఖత్తర్, దుబాయ్ ఇట్లాంటి అవుట్ ఆఫ్ స్టేట్స్ కమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అలా డీల్ సెట్ అవడంతో చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ డే వీళ్ళకి మెయిన్ పెద్ద కస్టమర్ అయిన డాక్టర్ జార్జీని కూడా కలవని చెప్తాడు. ఇర్ఫాన్ని డాక్టర్ జార్జీతో బాగా పరిచయం పెంచుకో, అతనితో డీలింగ్స్ అనేవి బాగుంటాయని చెప్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే గుణాని అతను ఆఫీసులో చూపిస్తూ ఉంటారు. అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అతని బాస్కు చెప్పడానికి అతని బాస్ను కలుద్దాం అనుకుంటే అతను ఢిల్లీ వెళ్ళిపోతాడు. అతను బాస్ నేషనల్ సెక్యూరిటీ మెయిన్ ఆఫీసర్ అయిన అజయ్ దగ్గర మీటింగ్ లో గుణా డైరెక్ట్ గా అక్కడికే కలుస్తాడు. అతను బాస్ అతను తిడుతూ ఉంటాడు, ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు, అంత ఎమర్జెన్సీ పనేంటి అని. ఇక అలా వచ్చిన గుణా అజయ్ దివాని కలుస్తాడు. ఈయన ప్రధాని దగ్గర దేశ భద్రత సలహాదారుడు. గుణా ఇచ్చిన రావణ శ్రీలంకకి కలిపిన రెడిల్ని మొత్తం సాల్వ్ చేస్తూ శ్రీలంకలో బాంబులు పేలపోతున్నాయి, ఇండియాకి కూడా ముప్పు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఇన్ఫర్మేషన్ మొత్తం శ్రీలంక చెప్పి అసలు ఇది ఎలా జరుగుతుందో, ఇంకా మనకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందని చెప్పి డీప్ గా వెళ్తారు. టీమ్ అంతా కొంతమంది గ్యాదర్ చేయడంతో యూట్యూబ్ లో ఒక వ్యక్తిని కనిపెడతారు. సో అతను కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తుండగా అతను చేసింది మొత్తం చెప్తాడు. ఇతను ఒక హ్యాకర్. 20 లక్షల కోసం ఆ తీవ్రవాదుల టీమ్ కి ఒక నెట్వర్కింగ్ సంస్థనే హ్యాక్ చేసి కేవలం వాళ్ళ కోసమే తయారు చేసినట్లుగా, అంటే వితౌట్ సిమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఫ్రీగా మాట్లాడుకునేటట్టు ఇతను ఒక డివైస్ని వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తాడు. సో అది కనుక మళ్ళీ రివర్స్ హ్యాక్ చేస్తే వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అలా శ్రీలంకలో బాంబులు పేలటంతో హీరో ఆ న్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దీంతో హై అలర్ట్ అయిన అజయ్ టీము అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మెయిన్ వ్యక్తులు ఉన్నారా అనగానే డాక్టర్ మొహమ్మద్ జరా గురించి చూపిస్తూ ఉంటారు. అలానే ఇతను స్కూల్స్కి అనాథాశ్రమాలకి చాలా ఫండ్స్ ఇస్తూ ఉంటారు. ఒకవైపు మంచి పనులు చేసినా ఇంకా ఇతను వాళ్ళ మనుషుల్ని వేరే వేరే కంట్రీస్ కూడా పంపిస్తున్నాడని చెప్పి ఇతని మీద డౌట్తో అజయ్ వాళ్ళ టీం ఇతన్ని తెలియకుండా గమనిస్తూ ఉంటారు. ఇతనే అబూబకర్ అబ్దుల్లా ఏమో అని డౌట్ మీద కూడా అజయ్ టీం ఇతన్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఇక అలా నెక్స్ట్ సీన్లో మొహమ్మద్ జరాతో డీల్ ఫిక్స్ చేసుకోమని తన ఓనరు అతన్ని కోయంబత్తూరుకి పంపిస్తాడు. అలా బయలుదేరిన ఇర్ఫాన్ కి ప్రార్థన కూడా కనపడుతుంది బస్సులో. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావు అని అడుగుతాడు. ఇదేదో కోయిన్సిడెన్స్ గా జరిగిపోయిందని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న టైంలో ఇర్ఫాన్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాడు. తన చదువుకుంటున్న టైంలో సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడతారు, కానీ ఈ అమ్మాయి తన వెంట పడిందని, తను లవ్ చేసిందని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు బాగా లవ్ చేసుకున్నారని, ఆ లవ్లో ఇంకా చాలా దూరం వెళ్ళి ఇద్దరు కలిశారని కూడా సంగతి చెప్తూ ఉంటాడు. అలా కలిసినా కూడా తను బ్రేకప్ చెప్పి ఎందుకు వెళ్ళిపోయిందో తనకు అర్థం కాలేదని అంటూ ఉంటాడు. ఇంకా అలా మొహమ్మద్ జరాన్ కలవడానికి వచ్చిన కార్తీక్ ఇర్ఫాన్ని చూపి
పంపిస్తూ ఇర్ఫాన్ తన కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ వర్క్స్ మొత్తం తనే చూసుకుంటాడని చెప్పి జరాకి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇంకా అలా మీటింగ్ అయిపోయి జరా రియాజ్ వెళ్తూ ఉంటారు. రియాజ్ జరా కొడుకు. అలా వెళ్తున్న వాళ్ళకి వాళ్ళ ఫ్యాక్టరీలో మెయిన్ అయిన కెమికల్ ఇంజనీర్ ని చూపిస్తూ ఉంటారు. అలా జరా తన కొడుకు రియాజ్ కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ సీన్ లో ఇర్ఫాన్ ఆల్రెడీ కెమికల్ ఇంజనీరింగ్ కావడంతో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న అజయ్ టీము ఇర్ఫాన్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా అలా ఫాలో అవుతున్న ఇర్ఫాన్ అక్కడి నుంచి మిస్ అవడంతో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేను త్వరగా వస్తున్నా అని చెప్పి ఫ్లైట్ మిస్ అవుతాడని భయంతో తన ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంటాడు. అలా ఫోన్ పోయినదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తన సరిగ్గా ఎవరు పట్టించుకోరు. ఇక దాంతో ఫ్లైట్ మిస్ అయిపోతుందని చెప్పి ప్యాసింజర్స్ టైం అయిపోయినా సరే అది దాటుకుంటూ బలవంతంగా వెళ్తూ ఉంటాడు. ఇక దీంతో ఆపుతున్న సెక్యూరిటీని నీ బ్యాగ్ ఇటీ బ్యాగ్ ఇటీ అని అడుగుతూ ఉంటారు. దీంతో కోపం వచ్చిన ఇర్ఫాన్ బ్యాగ్ బ్యాగ్ అంటున్నారు, బ్యాగ్ లో బాంబు ఉందా అంటాడు. ఇంకా దీంతో బాంబు అనగానే ఇర్ఫాన్ ని ఇంటర్గేట్ చేసి అతని మీద అనుమానం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇక అలా హైదరాబాద్ రావడంతో ఈలోపు ఒక బాంబు అనేది పేలుతుంది. ఇక అలా హైదరాబాద్ రాగానే ఆల్రెడీ అజయ్ టీము ఆ పేలిన బాంబు అనేది ఇర్ఫాన్ మొబైల్ ద్వారానే పేలిందని చెప్పి సంగతి తెలుస్తుంది. ఇక దీంతో ఇర్ఫాన్ కస్టడీలోకి తీసుకుంటారు. ఇక దాంతో ఇర్ఫాన్ ఉగ్రవాదాన్ని కన్ఫర్మ్ అయిపోతుంది. అలా ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లి చాలా రోజులు ఇర్ఫాన్ బాగా చిత్రహింసలు పెడతారు. తీవ్రవాదాన్ని ఒప్పుకో, మీ ప్లాన్స్ ఏంటని, కానీ తను అలాంటి వాడు కాదని, నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోమని చెప్తున్నా కూడా వాళ్ళు వినరు. ఇంక ఇలా జైల్లో ఉన్న ఇర్ఫాన్ ని ఇర్ఫాన్ వాళ్ళ మదరు ఆరాధన కలవడానికి వస్తారు. తన కొడుకును ఒకసారి చూపిమని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే ఇర్ఫాన్ చూపిరు. దీంతో హెల్త్ బాగోని తన మదరు అక్కడికక్కడే పడిపోతారు. ఇక ఇదే ప్లస్ పాయింట్ గా తీసుకుని మీ మదర్ నీ గురించి వచ్చి హెల్త్ అనేది అప్సెట్ అయింది, మీ మదర్ని హాస్పిటల్లో చేర్చాం, నువ్వు గనక తీవ్రవాదం ఒప్పుకుంటే మీ మదర్ని ఖచ్చితంగా కలుపుతానని చెప్పి ఇర్ఫాన్ బ్లాక్ మెయిల్ గా ఎమోషన్ చేస్తారు. పాపం ఎవరూ లేని తన మదర్కి తను ఒక్కడే కావడంతో తనే ఉగ్రవాదాన్ని ఒప్పుకుంటాడు. ఇక దీంతో కస్టడీలోకి తీసుకొని ఇర్ఫాన్ వేరే చోటకు తీసుకెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అలా హాస్పిటల్కి వచ్చిన అతను అతనితో జరిగిందంతా చెప్తూ నాకు అసలు సంబంధం ఏం లేదని చెప్తాడు. అలా తనకి ఫోన్ ఇచ్చి వాళ్ళమ్మతో మాట్లాడమంటాడు. అలా మాట్లాడిన వాళ్ళమ్మ నిన్ను ఒకసారి చూడాలరా అంటూనే హాస్పిటల్ బెడ్ మీద చనిపోతుంది. అలా బాధతో ఉన్న ఇర్ఫాన్ తన మదర్ని చూడటానికి వెళ్తుంటే ఈలోపు అజయ్ టీం అంతా వచ్చి అతను పట్టుకుంటారు. అయినా సరే వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ప్రార్థన తనకి కావాలని దుఃఖిస్తున్నాడని చెప్పి తనకి ఏదైనా బలమైన సాక్ష్యం కావాలని తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు బెంగళూరు వెళ్ళామని ఒకసారి అప్పుడు అతను వాళ్ళతో పాటు రాకుండా తన గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్లారని చెప్తూ ఉంటాడు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా తీవ్రవాదులతో ఉన్నట్టు ఫుటేజ్ అనేది దొరుకుతుంది. దాంతో ఆరాధన కూడా ఏం చేయలేకపోతుంది. అసలు నిజంగానే ఇర్ఫాన్ ఒక తీవ్రవాది అన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి పారిపోయిన ఇర్ఫాన్ని మహమ్మద్ జరా కొడుకు రియాజ్ తన కెమికల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. ఇక్కడ ఈలోపే హ్యాకర్ ఎప్పుడైతే వాళ్ళ గురించి సర్చ్ చేస్తున్నాడో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. రియాజ్ వాళ్ళ ఫాదర్ మహమ్మద్ జరా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఈ తీవ్రవాది ఇక్కడ ఎందుకున్నాడని అడుగుతాడు. మహమ్మద్ జరా పోలీసులకు ఫోన్ చేస్తాను, ఇతను ఇక్కడ ఎందుకున్నాడో చెప్పపోతే అనటంతో రియాజ్ అతన్ని కొట్టిపడేస్తాడు. ఇంకెలా కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న సంగతి అజయ్ టీంకి తెలియడంతో ప్రధాన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటారు. అసలు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందంటే ఇర్ఫాన్ ఆల్రెడీ కెమికల్ ఇంజనీరింగ్ కావడంతో అతని చేత పాయిజనస్ గ్యాస్ అనేది ఒకటి తయారు చేస్తే అది బాంబుల సాయం లేకుండా ఒక్కసారి గాల్లో కలిస్తే 20 నిమిషాల 50,000 మంది చనిపోతారని చెప్పి చెప్తాడు. సో దీనికోసం ఇర్ఫాన్ అక్కడికి తీసుకెళ్లి ఆ కెమికల్ తయారు చేస్తూ ఉంటారు. అలా ఇది ఒక బాంబు దాడి కన్నా తీవ్రమైందని, ఇక దీని కారణంగా టోక్యోలో సిరియాలో చాలా మంది చనిపోయారని చెప్పి చెప్తూ ఉంటాడు అజయ్. అలా ప్రధానికి దాని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో ఇర్ఫాన్ ఆల్రెడీ దాన్ని తయారు చేస్తాడు. రియాజ్ ఇది పనిచేస్తుంది లేదో అని చెప్పి వాళ్ళ నాన్న మీదే ఇది పరీక్షించి చంపేస్తాడు. ఇంకా ఇదంతా చెప్పిన అజయ్ ప్రధానితో వాళ్ళున్న ఫ్యాక్టరీ మొత్తం డ్రోన్ సాయంతో మిసైల్తో కాల్చేద్దామని చెప్పి సలహా ఇస్తాడు. ఇంకా అలా ఓకే అన్న ప్రధాని మాటతో ఆ ఫ్యాక్టరీ చుట్టూ టైట్ సెక్యూరిటీని పెడతారు. ఇక ఇక్కడే మనకి అబూబకర్ అబ్దుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇతనే కార్తిక్, ఎవరైతే కెమికల్ ఇండస్ట్రీ అతను ఉన్నాడో అతని కొడుకు. ఇతను చిన్నప్పటి వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇతని సిరియాకి పంపిస్తారు, అక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారని. కానీ తను మెయిన్ ఉగ్రవాది అయిన ఐసిస్ లీడర్ని కలిసి 3 రోజుల్లో తను మారిపోయానని, అలానే తను అబూ అక్బర్ అబ్దుల్లా లాగా మెయిన్ లీడర్ లాగా మారి తను చాలా మందికి శిక్షణ ఇచ్చి ప్రపంచం మొత్తం పంపించానని చెప్పి చెప్తాడు. ఇంకెలా ఇర్ఫాన్ కెమికల్ క్రియేట్ చేసిన తర్వాత అతను చంపేయమని చెప్తాడు. కానీ ఇర్ఫాన్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇతనికి తోడు సడన్ గా హీరోయిన్ కూడా వస్తుంది. ఎవరైతే ఇర్ఫాన్ లవ్ చేశానని చెప్తాడో ఆ అమ్మాయి వచ్చి మిగతా వాళ్ళందరిని చంపి ఇర్ఫాన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక తన సాయంతో అబూబకర్ అబ్దుల్ని చంపేస్తాడు. ఇంకలా హీరో తను రిలీజ్ చేసిన కెమికల్ ఆఫ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు అక్కడ నుంచోని మాన్యువల్ గా స్విచ్ కనుక ఆఫ్ చేస్తే గ్యాస్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆగిపోతుందని చెప్తూ ఉంటాడు. కానీ ఇదంతా అయిపోయే లోపు డ్రోన్ మిసైల్ వేసి నువ్వు చనిపోతావని చెప్పి హీరోయిన్ చెప్పినా సరే ఇర్ఫాన్ అక్కడికి వెళ్ళి గ్యాస్ లేకోకుండా స్విచ్ ఆఫ్ చేస్తాడు. అలా ఆఫ్ చేసిన కొద్ది నిమిషాలకే మిసైల్ పడి బిల్డింగ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఇక అజయ్ జరిగింది మొత్తం రివీల్ చేస్తూ ఉంటాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ టీమ్ అయిన ఇర్ఫాను మరియు మిగతా వాళ్ళందరూ కంట్రీ మొత్తం ఉన్నారు. ఒక తెలివైన తీవ్రవాదం పట్టుకోవడానికి అంతకుమించి తెలివైన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇలా టీంను ఫామ్ చేస్తాడు. ఆ టీంలో ఇర్ఫాన్ మెయిన్.
అలా హీరోయిన్ కూడా నిజంగానే ఉంటుంది. ఇర్ఫాన్ హీరోయిన్ ప్రేమిస్తూ ఉంటాడు కూడా. అలా తన లైఫ్ మొత్తం దేశం కోసమే, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అబద్ధం చెప్తూ తన లైఫ్ని ఒక అబద్ధంలాగా బతికిన వాడు ఇర్ఫాన్. అలా శ్రీలంకలో బాంబు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ ఆపకపోయినా అది ఇండియాకి బాగా ఫేవర్ అయింది. సో ఇర్ఫాన్ ఫోన్ మిస్ అవటం అనేది కూడా వీళ్ళు చేసిన ప్లానే. ఆ బాంబ్ బ్లాస్ట్ లో 10 అనాథ శవాలను పెట్టి ఇర్ఫాన్ తీవ్రవాదని సొసైటీకి నమ్మించారు. మొహమ్మద్ జరాకి కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ కి రిలేషన్స్ ఉన్నాయని కావాలనే వెళ్ళి ఇర్ఫాన్ అక్కడ కెమికల్ ఇంజనీర్ గా జాయిన్ అవుతాడు. అలానే జరావాడ ఫ్యాక్టరీలో అత్యంత విషపూరితమైన కెమికల్స్ని కూడా ఆర్డర్ పెట్టారనే సంగతి ఇర్ఫాన్ జోరా తెలిసి అక్కడ పనిచేస్తున్న కెమికల్ ఇంజనీర్ని వీళ్లే చంపేసి వాళ్ళ ఖచ్చితంగా ఒక కెమికల్ ఇంజనీరింగ్ అవసరం ఉండటం వల్ల ఇర్ఫాన్ని వాళ్లే తీసుకెళ్లేలాగా చేస్తారు. ఇంకా ఈ మిషన్ కోసమే, ఆ పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వాళ్ళమ్మ చనిపోతుందని తెలిసే కూడా వాళ్ళమ్మకి ఏమవుదని చెప్పి ప్లాన్లో కంటిన్యూ అవుతూ ఉంటాడు. కానీ ఈ మిషన్లో వాళ్ళమ్మను కూడా కోల్పోతాడు. అలా దేశం కోసం బతికిన నిజమైన ఇండియన్ ముస్లిం అని చెప్పి మూవీ అనేది ఎండ్ అవుతుంది. కానీ స్పెషల్ ట్విస్ట్ ఏంటంటే తీవ్రవాదం అనేది అంతం అవుదని, అలాంటి అబూ అక్బర్ అబ్దుల్ని పట్టేయడానికి ఇలాంటి ఇర్ఫాన్లు వస్తూనే ఉంటారని మళ్ళీ ఇర్ఫాన్ చూపిస్తూ ఇతని పేరు ఫైజల్ ఇబ్రహీం రైజ్ అని FIR అనే టైటిల్తో ఇతను కూడా ఈ దేశానికి రాజని సినిమా అనేది ఎండ్ అయింది. మరి దీనికి సెకండ్ పార్ట్ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఇంత సస్పెన్స్ స్టోరీని మీరు ఖచ్చితంగా మూవీ హాల్లో చూడటానికి ప్రయత్నించండి. సినిమా అయితే చాలా ఇంటెన్షన్ యాక్షన్ ఉన్నా కూడా మూవీ అనేది ఎక్కడ బోర్ కొట్టకుండా మనం బాగానే తీసుకెళ్ళిందని నేను అనుకుంటున్నాను. వీలైతే మూవీ సినిమా హాల్లో చూడటానికి ప్రయత్నించండి. సో ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి పైన ఆన్లైన్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.